ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ Namaste రైతు నష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం భూగర్భ జలాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఎస్ రమాదేవి గారు జలాధికారి నాగర్ కర్నూలు జిల్లా నుండి ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నాగర్ కర్నూలు జిల్లా అంటేనే నలమల అడవులు అనేవి గుర్తుకొస్తాయి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఈ రోజు మనం కర్నూలు జిల్లాలో భూగర్భ జల స్థితిగతులను గురించి మనం తెలుసుకుందాం అసలు నాగర్ కర్నూలు జిల్లా మొదట గారు రెండు వేల పదహారు కొత్తగా జిల్లాలు అయినప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వేరుపడిన జిల్లా అంటే ఈ ఐదు జిల్లా ఐదు ముక్కలుగా విడిపోయిన మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్కర్నూలు జిల్లా ఒక పెద్ద జిల్లా అనమాట ఇందులో అంటే ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు స్క్వేర్ కిలోమీటర్లతో పెద్ద జిల్లాగా ఉంది అంటే నల్లమల్ల అడవులు అంటే ముప్పై శాతంకి పైగా అంటే నల్లమల్ల అడవులతో విస్తరించి ఉంది అంటే నల్లమల్ల అడవులు అంటే తూర్పు కనుమల్లో ఇదొకటి భాగం అనమాట అంటే పెద్దగా మన జీవనదులైన కృష్ణానది కూడా 哎。 నల్లమల్ల అడవుల నుంచే పారుతోంది ఈ నల్లమల్ల అడవుల్లోనే మనకు ఏడు వందల రకాలైన వివిధ రకాలైన వన్యప్రాణులు తర్వాత టైగర్ రిజర్వ్ జోన్స్ వివిధ రకాలైన ఎలుగు వంటలు చిరుతలు తర్వాత అన్ని పక్షులు నెమళ్ళు ఇట్లాంటివి అన్నీ కూడా మనకు ఆహ్లాదకరమైన జలపాతాలు అంటే మల్లెల తీర్థం కానీ తర్వాత సలేశ్వరం కానీ ఉమామహేశ్వరం కానీ అంటే కనువిందు చేసే జలపాతాలతోటి ఆహ్లాదకరమైన వాతావరణం నాగర్కర్నూలు జిల్లాలో ఉంది మిగతా అంతేకాకుండా గిరిజనులు కూడా చాలామంది చెంచులు గిరిజనులు కూడా ఇక్కడే మన నాగర్కర్నూలు జిల్లాలో అంటే ఎక్కడైతే అటవీ ఉత్పత్తులు అటవీ నుంచి సేకరించి చింతపండు కుంకుడుకాయలు వివిధ రకాలైన ఇప్ప పువ్వు అలాంటివన్నీ సేకరించి వాళ్ళు జీవనం కూడా చెంచులు తర్వాత గిరిజనులు నాగర్ కర్నూలు జిల్లాలోనే మనం జీవనోపాధిగా ఉంటూ చాలా నుంచి అక్కడనే వాళ్ళు జీవనోపాధి కానీ వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం ఇప్పుడు భూగర్భ జలాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా మనకు పంచభూతాల్లో నీరు ఒకటి అంటే ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో మనకు ముందు నుంచి కూడా అక్కడ మనకి అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అయితే భూగర్భ జలం అనేది నీటిలోని ఒక ఒక రకమైన జలాలు అనమాట అంటే ఉపరితల జలాలు భూగర్భ జలాలు ఇవన్నీ కూడా నీటిలోని రకాల అన్నమాట అంటే ప్రపంచ సృష్టి అనేది మనకు నీటి నుంచే జరిగింది అని కూడా మనకు మనస్మృతి మనస్మృతి మనకు చెప్తుంది అంటే ఆ నీటి యొక్క విలువ అనేది మనకు చాలా చాలా మనకు పురాతన కాలం నుంచి కూడా మనకు నీటి విలువ అంటే నీటి కొరకు యుద్ధాలైన సంఘటనలు కూడా మనకి జరిగింది కాబట్టి ఆ నీటి యొక్క విలువ మనకు తెలవాల్సిందే అంటే ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు భూగర్భ జలాలు చాలా అత్యంత కీలకమైనవి అంటే మనకి ఈ భూగర్భ జలాలను అంటే మనకు తొంభై ఏడు శాతం కూడా అంత మంచినీళ్ళు తొంభై ఏడు శాతం కూడా మనకు ఉప్పు నీరులే ఆ మూడును మూడు శాతం నీరునే మనం ఈ భూమి మీద ఉపయోగించిన నీళ్ళలో కూడా మనకు అనమాట అంటే ఆ మూడు శాతం నీటిని కూడా మనం సద్వినియోగపరచుకుంటే అంటే భూగర్భ జలాలను కూడా మనం కీలకంగా తీసుకొని వాటిని వినియోగించుకోవాలనేసి మనం అనమాట అంటే మనకు త్రాగడానికి కానీ గ్రామాల్లో వ్యవసాయం చేయడానికి కానీ మనకు కంప్లీట్ గా మనకు నీటి మీదనే అంటే భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటారు అంటే భూగర్భ జలాలు అసలు మీరు అన్నట్టు వేటి మీద ఆధారపడి ఉంటాయి అంటారు భూగర్భ జలాల ప్రాముఖ్యత ఏంటి ముందు భూగర్భ జలాలు తెలుసుకోవాలంటే మనం జలచక్రం అనేది మనకు తెలుసుకోవాలి అంటే జలచక్రం అంటే వర్షం పడినప్పుడు వర్షపు నీటి నుంచే నలభై ఒకటి శాతం వరద రూపంలో వెళ్ళిపోవటం నలభై శాతం మనకు ఎవపు ట్రాన్స్పరేషన్లో వెళ్ళటం పది శాతం నేలగా నేల తేమగా మార్చుకోవటం తొమ్మిది శాతం భూగర్భ జలాలుగా మార్చుకోవటం అంటే ఇదంతా ఈ యొక్క ప్రక్రియ అనమాట అంటే నీళ్ల నుంచి నీటికి పడటం ఆ పని నుంచి మళ్ళీ సముద్రంలో కలవటం సముద్రం నుంచి మళ్ళీ నీటికి ఆవిరైపోవడం ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ మేఘాలుగా మారటం మేఘాల నుంచి బాష్భివాణించడం మళ్ళీ అంటే వర్షం కురవటం ఇదంతా ఎప్పుడు ఒక సైకిల్గా మనకు జరుగుతుంటుంది అందులో నుంచి మనకు వర్షంలో మనకు పట్టుకోవాల్సిందంటే తొమ్మిది శాతం మాత్రమే మనకు భూగర్భ జలాల్లో మనకు మారుతుంది భూమిలోకి మనకు తొమ్మిది శాతమే ఎంకుతుంది అంటే మిగతాదంటే మనకు నేలలో పది శాతం నేమ నేలలో ఉండే అనమాట తేమలాగే అంటే నలభై ఒకటి శాతం అనేది మనకు వరద రూపంలోనే వెళ్ళిపోతుంది వర్షం దాని అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గత పది సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే వానలు ఎలా కురుస్తున్నాయి అక్కడ ఎలా ఎంత శాతం ఉంది అంటారు మన తెలంగాణ రాష్ట్ర సాధారణ వర్షపాతం తొమ్మిది వందల ఆరు మిల్లీమీటర్లు అయితే నాగర్కర్నూలు జిల్లాది మాత్రం అంటే ఆరు వందల నలభై రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్లలో ఉంది అంటే ఏంటి రాష్ట్ర సగటు వర్షపాతం కంటే కూడా నార్మల్ సాధారణ వర్షపాతం అంటే కూడా నాగర్కర్నూలు జిల్లాలో చాలా తక్కువగానే ఉంది దగ్గర దగ్గర మనకు మూడు వందల మిల్లీమీటర్ల వర్షం తక్కువగానే కురుస్తుంది అయితే ఇది నైరుతి రుతుపవనాల ప్రభావం డెబ్బై రెండు శాతం ఉంటే ఇరవై రెండు శాతం ఈశాన్య రుతుపవనాల ప్రభావము మన నాగర్కర్నూలు అంటే రుతుపవనాల మీద ఆధారపడింది అయితే గత పది సంవత్సరాలుగా మనం చూస్తే ఒక మూడు సంవత్సరాల్లో మాత్రం అధిక వర్షపాతంగా ఉంది తర్వాత మనకి ఏడు సంవత్సరాలకు అంటే నార్మల్ పడాల్సిన దానికన్నా కూడా తక్కువగానే పడుతుంది అయితే ఈ సంవత్సరం మనకు ఆరు వందల నలభై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అంటే సాధారణ వర్షపాతం కంటే కూడా ప్రస్తుతానికి మనకు నాలుగు శాతం మనకు అధికారంగానే కురిసింది ఇరవై మండలాలు అంటే నాగర్కూలు జిల్లా ఇరవై మండలాలు అంటే ఇరవై మండలాల్లో నాలుగు మండలాల్లో ఎక్కువగాను పదిహేను మండలాల్లో ఉన్న సాధారణ వర్షపాతంగానూ తక్కువగా ఒక మండలంలోనూ కురిసింది అంటే గత సంవత్సరం ఇదే మాసంలోకి ఒక వెయ్యి ఎనిమిది ఎనభై ఎనిమిది మిల్లీమీటర్లు అంటే అరవై తొమ్మిది శాతం మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ఆ గత సంవత్సరం వానల ప్రభావం అనేది మన భూగర్భ జలాల మట్టల మీద ఎక్కువగానే ఉంది పోయినసారి మనకు అధిక వర్షపాతం తోటి చెరువులన్ని నాగర్కర్నూలు జిల్లాలో కూడా మత్తడి కూడా దుంకాయమ్మా ఇప్పుడు భూగర్భ జలాలని ఏ విధంగా కొలుస్తారు అలాగే జిల్లాలో ఏ ఏ ప్రాంతాల నుండి సేకరిస్తారు అంటే భూగర్భ జల మట్టాలు కొలడానికి ప్రత్యేకంగా ఒక బోర్బావిని నిర్మిస్తాము దాన్ని మనం పిజోమీటర్ అంటాం అనమాట పిజోమీటర్ అంటే ప్రతి అంటే ఒక వాటర్ షెడ్ తీసుకుంటే పరివాహక ప్రాంతంలో ఎగువ భాగాన తర్వాత మధ్యన చివరిగా మూడు రకాలుగా మనకు మూడు అంటే రీఛార్జ్ ఏరియా ఇంటర్మీడియట్ జోను రీఛార్జ్ జోన్ తర్వాత డిశ్చార్జ్ జోన్ మూడు జోన్స్లలో మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మనం పిజోమీటర్స్ అనేది నిర్మిస్తాము పిజోమీటర్ అంటే ప్రత్యేకమైన ఒక బోర్ బావి మనకు వాటర్ లెవెల్స్ కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే పిజోమీటర్స్ నుంచి వాటర్ లెవెల్ కొలవడానికి అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కొలవడానికి రకరకాల పద్ధతులుగా ఉంటాయి ముందుగా ఒకటి మనము బాబ్తో కానీ ఇంతకుముందు అంటే ఫస్ట్ గా మనం స్టార్ట్ చేసేటప్పుడు మా డిపార్ట్మెంట్ లో స్టార్ట్ చేసేటప్పుడు బాబ్ తో అంటే టేప్ కు బాబ్ తో పెట్టేసి కొల్చేవాళ్ళు అది తర్వాత వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అంటే ఇండికేటర్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది టేప్కి ఆ ఇండికేటర్ సిస్టంలో లో ఎప్పుడైతే మనకు నీళ్లు అనేది భూగర్భ మనకు పిజోమీటర్ నుంచి పంపిస్తాము అక్కడ మనకు తగిలినప్పుడు ఒక రకమైన ఇండికేషన్ అంటే శబ్దం ఒక బీప్ సౌండ్ వస్తుంది దాని ద్వారా కొలుస్తారు ఇప్పుడు ముఖ్యంగా కొత్తగా లేటెస్ట్ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మనకు అందరికంటే నాగర్కర్నూలు జిల్లాలో డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డ్ సిస్టమ్ కూడా ఉంది డిజిటల్ వాటర్ లెవెల్ సిస్టమ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి మనకు వాటర్ లెవెల్స్ రికార్డ్ అవుతుంది ఆ సిస్టమ్ కర్నూలు జిల్లాలో ఇప్పుడు మనకు తొమ్మిది పిజోమీటర్ స్టేషన్స్ లో ఉన్నాయి అంటే జిల్లాలో మొత్తం ముప్పై రెండు పిజోమీటర్స్ అంటే ముప్పై రెండు ప్రత్యేకమైన బోరు బావుల ద్వారా మనకు వాటర్ లెవెల్స్ అనేది మెజర్ చేస్తున్నాం ఇప్పుడు ఈ మెజర్ చేసే వాటిలో డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డర్ అని చెప్పారు కదా మ్యామ్ దాని ప్రత్యేకత ఏంటి దాని స్పెషాలిటీస్ ఏముంటాయి ఉంటాయి అంటే ఇంతకు ముందు ఏం చేస్తారు పిజోమీటర్ దగ్గరికి మాన్యువల్ గా టేప్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు టేప్స్ తీసుకుని చేసేవాళ్ళు అది మనకి డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డర్స్ అంటే టెలిమెట్రిక్ ఈ డిజిటల్ వాటర్ లెవెల్ సెన్సార్ కేబుల్ ని మనకు టెలిమెట్రిక్ అనుసంధానిస్తారు అంటే భూగర్భ జల తగ్గు హెచ్చు తగ్గులను కానీ ఈ సెన్సార్ ద్వారా గ్రహించబడి టెలిమెట్రిక్ లో మనకు డైరెక్ట్ గా నమోదు అవుతాయి అంటే టెలిమెట్రిక్ నుంచి మనకు సర్వర్ నుంచి కు చేరి అక్కడ నుంచి మనకు ఆన్లైన్లో ఇవన్నీ మనం బ్రీడింగ్స్ చేసుకోవచ్చు అంటే క్షేత్రస్థాయికి వెళ్ళని ఫీల్డ్ ఆఫీసర్ అనేది వెళ్లకుండా అవసరం లేకుండా అంటే కంప్యూటర్ ద్వారానే మనము ప్రతిరోజు నాలుగు సార్లు అంటే ప్రతి ఆరు గంటలకు ఒకసారి రికార్డ్ అవుతుంది కాబట్టి మనం నాలుగు గంటల నాలుగు ప్రతి రోజు నాలుగు రీడింగ్స్ మనం తెలుసుకోవచ్చు అంటే ఈ డిజిటల్ వాటర్ రెవరి రికార్డర్స్ భూగర్భజల ఒత్తిడిని ఉష్ణోగ్రతను కూడా మనం నమోదు చేసుకోవచ్చు వీటిపైన అంటే వర్షం పడితే కూడా ఎంత తొందరగా మనకి భూగర్భ జల మతాలు ఏ రకంగా పడిపోతున్నాయి ఏ రకంగా ఎంత మేరకు మనం భూగర్భ జలాలు తోడుతున్న సంగతి కూడా మనకు ఈ టెలిమెట్రీ ఈ సిస్టమ్ ద్వారా కూడా మనకు అవుతున్నాయి వాటర్ లెవెల్స్ అనేది మనం ప్రతి నెల కూడా సేకరిస్తుంటాం ఇది అంటే మనకు నగర్ కర్నూలు జిల్లాలో ముప్పై రెండు ఫిజోమీటర్ల ద్వారా సేకరించిన తర్వాత ఫీల్డ్ వ్యాలిడేషన్ అనంటే ముందులోనే ఇక్కడ మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఫీల్డ్ వ్యాల్యుడేషన్ చేసేస్తారు అంటే అంటే దానికి పాతగా ఎట్లా ఉన్నాయి రీడింగ్స్ ఎలా ఉన్నాయి ఎట్లా ఇప్పుడు నమోదైన అనేసి అక్కడ ఫీల్డ్ డేటా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత సెకండరీ ప్రైమరీ వ్యాల్యుడేషన్ అయిపోయిన తర్వాత సెకండరీ వాలిడేషన్ ఆఫీస్లోనే అంటే తర్వాత డేటా అసిస్టమ్స్ అన్ని కూడా చూసి సెకండరీ వ్యాలిడేషన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ప్రధాన కార్యాలయానికి పంపబడుతుంది అక్కడ ఫైనల్ వ్యాలిడేషన్ తర్వాత రిపోర్ట్స్ అనేటివి జనరేట్ అవుతాయి అంటే ప్రతి నెల కూడా అంటే భూగర్భ జలాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేసి ప్రతి నెల కూడా అలా అయిన తర్వాత ఆ ఎప్పుడైతే ఫైనల్ వ్యాలిడేషన్ అయిన తర్వాత మీడియాకి అంటే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికి ఎవరైతే గ్రౌండ్ వాటర్ యూజర్స్ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రికల్చర్ కానీ హార్టికల్చరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ తర్వాత అంటే ఎవరైతే అనుసంధానం భూగర్భ జలాలతో అనుసంధానంగా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మేము అంటే ప్రజల్లో అవగాహన కూడా కూడా పాటలు మీడియా కూడా పబ్లిష్ చేస్తుంటాం ఓకే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి గురించి చెప్పండి మేడం భూగర్భ జలాలకి మనకు ప్రధానంగా ఉండేది నీరు వర్షం కాబట్టి ఆ వర్షానికి తగ్గట్టుగానే మనకు వాటర్లు వస్తున్నాయి అయితే ఈ సంవత్సరం భూగర్భ జల జిల్లా సగటు మట్టాలు ఏడు పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లుగా నమాద అయింది అయితే పోయిన సంవత్సరం కిందట ఏడాది కూడా ఏడు పాయింట్ ఒకటి జీరో మీటర్స్ అంటే మనకు ఓవరాల్ గా పాయింట్ సిక్స్ నైన్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకు హాఫ్ మీటర్ కన్నా ఎక్కువ గత సంవత్సరం కన్నా మనకి తక్కువగా రికార్డ్ అయింది అంటే గత సంవత్సరంలో అరవై తొమ్మిది శాతం ఎక్సెస్ రెయిన్ ఫాల్ వల్ల మనకి ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మనకి పోయిన సంవత్సరం కంటే కూడా మనకి పాయింట్ ఫోర్ నైన్ మీటర్స్ మనకి తక్కువగానే ఉంది అనమాట మేడం ఇప్పుడు జిల్లాలోని భూగర్భ జలాల ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి గురించి చెప్పండి మేడం మొత్తం ముప్పై రెండు పిసోమీటర్ల నుంచి మనం సేకరించిన డేటా ప్రకారం ఈసారి మనకు ఏప్రిల్ ఇరవై రెండులో ఏడు పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లుగా లెక్కింపబడింది అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా భూగర్భ జల మట్టాలు లెక్కింపబడతాయి అదే దాని భాగంగా కోడేరు మీటర్ నందు అతి తక్కువగా అంటే ఒకటి పాయింట్ రెండు రెండు మీటర్లే నమోదైంది మళ్ళీ మరి నాగర్కర్నూలు జిల్లాలో అధికంగా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లుగా నమోదైంది గత సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటితో పోలిస్తే మనకు అంటే అప్పుడు సంవత్సరంలో ఏడు పాయింట్ ఒకటి జీరో మీటర్లుగా ఉన్నది ఇప్పుడు ఏడు పాయింట్ ఏడు నైన్ మీటర్లకు పడిపోయింది అంటే జీరో పాయింట్ సిక్స్ నైన్ మీటర్స్ మనకి గత సంవత్సరంతో పోలిస్తే మనకు భూగర్భ జలాల మట్టాలు పడిపోయింది ఎందుకంటే మనకు అంతకుముందు సంవత్సరంలో మనకు అరవై తొమ్మిది శాతం ఎక్కువగా ఉన్న భూగర్భ వర్షపాతం నుంచి మనకు భూగర్భ జలాలు అనేది పైకున్నాయి కాబట్టి ఈసారి మనకు మనకు పాయింట్ సిక్స్ నైన్ మీటర్స్ పడిపోయింది అయినప్పటికీ కూడా కొన్ని పిజోమీటర్స్లో అంటే పదర పెరుగుదల కూడా కొన్ని పిజోమీటర్స్లో లో కనిపించింది పాయింట్ జీరో ఫోర్ మీటర్స్ మనకు పదిర అక్కడి నుంచి ప్రారంభిస్తే మనకి ఎంగంపల్లిలో అత్యధికంగా టూ పాయింట్ వన్ జీరో మీటర్స్ మనకు పెరుగుదల కనిపించింది అదే కూడా తరుగుదల కూడా మనకు కోడేరు మండలంలో పాయింట్ జీరో సిక్స్ మీటర్స్ తరుగుదల కనిపిస్తే ఐదు పాయింట్ ఐదు ఐదు మీటర్లు మనకు నాగర్ కర్నూలు పిజోమీటర్లో గత సంవత్సరంతో పోలిస్తే మనకు వ్యత్యాసంగా ఉంది తరుగుదల కూడా ఇప్పుడు జిల్లాలో భూగర్భ స్థితిగతులు ప్రాంతాల వారీగా ఏ ఏ స్థితిగతుల్లో ఉన్నాయి చెప్పండి మేడం మనము భూగర్భ జల మట్టాలు అంటే మనము విశ్లేషించేప్పుడు అంటే షాలో వాటర్ లెవెల్స్ ఐదు మీటర్లకు లోపలగా ఉన్నాయి పది నుంచి పదహైదు మీటర్లు తర్వాత పదిహేను నుంచి ఇరవై మీటర్లు అంటే మనకు ఎక్కువగా పదిహేను నుంచి ఇరవై మీటర్ల తర్వాత కూడా ఇరవై మీటర్లకు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి మనము విశ్లేషిస్తాం అనమాట ఆ రకంగా చూస్తే మనకు నాగర్కర్నూలు జిల్లాలో ఈ మనకు ఐదు మీటర్ల లోపుగా ఉన్నది మనకి ముప్పై రెండు శాతం మనకు ఆక్రమించుకుంది అనమాట అంటే పెంట్ల వెల్లి కొల్లాపూరు కోడేరు పెద్ద పెద్ద కొత్తపల్లి అంటే తూర్పు దిశగా పదర అమరాబాద్ మండలిలో మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అదే కాకుండా మనకు ఐదు నుంచి పది మీటర్లవి మనకు ముప్పై తొమ్మిది శాతం గాను పది నుంచి పదిహేను మీటర్లది ఇరవై నాలుగు శాతం గాను పదిహేను నుంచి ఇరవై మీటర్లది మనకు ఐదు శాతం మనకు జలమట్టాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఓకే ఇప్పుడు భూగర్భ జలాల లభ్యత వాటి వినియోగం గురించి చెప్పండి మేడం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా శాఖ తరఫున భూగర్భ జలాల లెక్కింపు అంటే గ్రామాల వారిగా గ్రామాల వారిగా అక్కడ ఉన్న రిసోర్సెస్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఏంటి గ్రౌండ్ వాటర్ని ఎంత అంటే డ్రాఫ్ట్ అంటే అన్నిటికీ ఉపయోగిస్తున్నాం అంటే వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఇండస్ట్రీస్కి కానీ అన్ని రకాల అవసరాలకి ఎలా ఉపయోగిస్తున్నాము తర్వాత మనకు మిగులు ఎంత ఉంది వినియోగం ఎంత చేస్తున్నాము వినియోగ శాతం ఎంత ఉంది అనేసి మేము మా భూగర్భ జల శాఖ ద్వారా చేపడుతున్నాము అయితే మనకి ఈసారి మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆధారిత సంవత్సరంగా మనం తయారు చేసిన లెక్క ప్రకారం నాగర్కర్నూలు జిల్లాలో నలభై నాలుగు వేల మూడు వందల యాభై మూడు హెక్టార్మీటర్ల గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి అదేవిధంగా పోలిస్తే గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఆల్ యూజెస్ ఇంక్లూడింగ్ ఇరిగేషన్ తర్వాత యాజ్ వెల్ ఎస్ డ్రింకింగ్ వాటర్ కూడా మనకు వచ్చేసి ఇరవై ఏడు వేల రెండు వందల ఏడు హెక్టామీటర్స్ మనము భూగర్భ జలాలని మనము వినియోగించుకుంటున్నాం అంటే మనకు మిగులుగా అంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనకు డ్రింకింగ్ వాటర్కి మినహాయించేసి మనకు నీటి సాగునీటి కోసం మనకు పదిహేడు వేల ఎనభై హెక్టామీటర్లు మనకు మిగులుగా మనకు నాగర్కర్నూలు జిల్లాలో భూగర్భ జలాల లభ్యత ఉంది అంటే మనకు అన్నిటిలో అంటే వినియోగ శాతం వచ్చేసి మనకు స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు అరవై ఒకటి శాతం ఉంది అరవై ఒకటి శాతం అంటే కేటగిరీ సేఫ్లోనే ఉంటుంది అంటే డిఫరెంట్ సేఫ్గా ఉంటాయి అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటెడు తర్వాత క్రిటికలు సెమీ క్రిటికలు సేఫ్ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ అంటే మనం స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ వినియోగ శాతాన్ని బట్టి మనం కేటగరైజేషన్ చేస్తాము అయితే కర్నూలు జిల్లాలో వచ్చి అరవై ఒకటి శాతం సేఫ్ జోన్గానే ఉందమ్మా ఈ భూగర్భ జలాలు డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని మనము క్యాల్కులేషన్స్ చేసినప్పుడు అరవై ఒకటి శాతంగా ఉంది అంటే బేసిన్స్ వారిగా కూడా మండలాల వారిగా కూడా వీటిని మనం విభజించవచ్చు అంటే మొత్తము నాగర్ నాగర్కూలు జిల్లాలో పదిహేడు బేసిన్స్ అంటే పదిహేడు వాటర్ షెడ్స్ కానీ బేసిన్స్ కానీ మనం అనుకుంటే దాని ప్రకారంగా మనం చేస్తే పదిహేడు బేసిన్స్లో ఎనిమిది సెమీ క్రిటికల్గాను సేఫ్గా తొమ్మిది మండల తొమ్మిది బేసిన్స్ మనకు ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలుగా భూగర్భ జలాల రిసోర్సెస్ని మనం చేసినప్పుడు క్యాల్కులేషన్స్ చేసినప్పుడు అవి క్యాటగరైజేషన్లో వచ్చినాయి అట్లాగే ఇరవై మండలాలకి మనకి రెండు ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండలుగా అంటే అత్యధికంగా వినియోగించిన మండలాలుగాను సెమీ క్రిటికల్గా సెమీ క్రిటికల్ మనకి తర్వాత ఎనిమిది సేఫ్గా మనకు తొమ్మిది మండలాలుగా మనకు విభజించాము అంటే మనకు వచ్చేసి అంటే అత్యధికంగా మనకి వెల్దండ ఊరకొండ ఈ రెండు మండలాల్లో మనము ఎక్కువగా వినియోగించాము అంటే మనకి ఓవర్ ఎక్స్ప్లైటెడ్ మండల్స్గా మనకు డిక్లరేషన్ జరిగింది అంటే మనకు వచ్చేసేసి మనకు అంటే పదరాలో ఇరవై తొమ్మిది స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇరవై తొమ్మిది శాతం నుంచి అత్యధికంగా మనకు ఊరకొండలో నూట ఇరవై తొమ్మిది శాతంగా మనకు అంటే వివిధ మండలాల్లో వివిధ డిఫరెంట్ రేంజెస్లో మనకు ఈ కేటగరైజేషన్ అనేది గ్రౌండ్ వాటర్ యుటిలైజేషన్ గా మనకు డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అంటే మనకు పదరాలో ఇరవై తొమ్మిది శాతం గాను అంటే తర్వాత అత్యధికంగా మనకి ఈ రెండు మండలాల్లో వెల్దండ మండలాల్లో మనకి ఓవర్ ఎక్స్ప్లైటెడ్ మండల్స్ గా మనం గుర్తించి రైతు నష్టం కార్యక్రమంలో ఒక చిన్న విరామం हर जोखिम से निकलकर फसल आए सुरक्षित हो जाए फसल हर किसान अब निर्भर हो जाए अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम कटावा न्यू अधिकतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का सम्पूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఎవరితోనండి ఇంతగా మాట్లాడుతున్నారు కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను సరే మధ్యాహ్నం కిసాన్ కాల్ సెంటర్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి వరకు తెరిచే ఉంటుంది ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటిపై పై సంప్రదించండి కార్యక్రమానికి తిరిగి స్వాగతం భూగర్భ జలాల నాణ్యతని పరిశీలిస్తారా ప్రాంతాల వారీగా నాణ్యత ప్రమాణాల గురించి వివరించండి మేడం అయితే మా శాఖ ద్వారా ప్రతి రెండు పర్యాయాలు అంటే ఋతుపవనములకు ముందు ఋతుపవనం తర్వాత కూడా అంటే క్వాలిటీ గురించి కూడా మేము విశ్లేషిస్తుంటాము మే మాసంలో అంటే ఋతుపవనాలకు ముందు మే మాసంలో తర్వాత ఋతుపవనాల తర్వాత నవంబర్ మాసంలో ఎక్కడైతే మేము ఎంపిక చేసిన బావులు పిజోమీటర్స్ ద్వారా కానీ తర్వాత ఇంకా ఏదైనా స్పెషల్గా మనము అంటే భూగర్భజల శాఖతే మానిటరింగ్ చేస్తున్న వెల్స్ నుంచి కూడా ఈ శాంపుల్స్ సేకరించి చేస్తాము అంటే భూగర్భ జలాల ప్రపంచవ్యాప్తంగా మనకు నాణ్యత పరిణామాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాణాల నాణ్యత ప్రమాణాల ప్రకారంగానే మేము విశ్లేషించేసి జరుపుతాము అనమాట అంటే మనకి రంగు రుచి వాసన పిహెచ్ వాల్యూస్ క్షారత్వము మొత్తం జలాలలోని కాఠిన్యము ఐరన్ క్లోరైడ్ తర్వాత మొత్తం కరిగిన ఘన పదార్థాలు టీడీఎస్ టోటల్ డిసార్డర్ సాలిడ్స్ మెగ్నీషియం సల్ఫేట్ అంటే వివిధ రకాల ఎలిమెంట్స్ తోటి కూడా ఎట్లా ఉన్నాయనేసి మేము మా శాఖ ద్వారా పరిశీలిస్తాము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు పరిమితి మించినవి ఏమైనా ఉంటే వాటిని మనకు ఈ మా ల్యాబ్స్లలో తయారు చే దాని ద్వారా విశ్లేషించినట్టయితే అక్కడ ఆ రైతులకు కానీ తర్వాత ప్రజల్లో కానీ అవగాహన కల్పించేసేసి మనకు వాటి వాటి గురించి అంటే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది ఫ్లోరైడ్ అనుకున్నామా వన్ పాయింట్ ఫైవ్ మనకు మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే అట్లాంటి దాంట్లో మనకి అంటే ఎక్కువగా దంతాలను వివరణం చేయటము ఇలాంటివన్నీ మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ ఎలా ఉన్నాయి అనేసి మనం విశ్లేషిస్తుంటాం అట్లాగే మనకి మనకు పిహెచ్ వాల్యూస్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఎక్కువైతే కూడా మనకి ఆమ్లత్వము క్షారత్వం ఉంటాయి కాబట్టి అలాంటి నేలల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే ఆ రైతులకు కూడా అవగాహన కల్పించడానికి మనకు ఉంటుంది అట్లాగే కూడా మనకి నైట్రేట్స్లో కూడా ఫార్టీ ఫైవ్ మిలిగ్రామ్ పర్ లీటర్ అంటే నైట్రైట్స్ను కూడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా కలిగే దుష్ఫలితాలు ఏవైనా ఉన్నాయనుకోండి వాటికి కూడా ఆ రైతులకు తెలియజేసేసి అంటే చెప్తాము ఎరువులు రసాయనిక వినియోగం ద్వారా కూడా మనకు ఈ నైట్రెస్ అంటే వాటి నుంచి కూడా మనకు బ్లూ బేబీ సిండ్రమ్స్ అంటే పిల్లలకి మనకు నీళ్ళు వ్యాధి అనేసి కూడా మనకు ఇలాంటివి మనకు ఇప్పుడు వస్తుంటాయి ఆసినికోసిస్ అంటే మనకు పాయింట్ జీరో ఫైవ్ మిల్లీ పర్ లీటర్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే వ్యాధి అలాంటి వ్యాధి కానీ ఫ్లోరసిస్ అంటే ఫ్లోరసిస్ సాధారణ పరిమితి పాయింట్ ఫైవ్ టు వన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ అంటే గరిష్టంగా మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ లీటరే ఉండాలి అది కూడా మనకు అంతకన్నా ఎక్కువైతే మనకి వ్యాధికారికంగా అంటే ఫ్లోరోసిస్ వ్యాధి కూడా మనకు వస్తుంది అలాంటి వ్యాధులు రాకుండా తర్వాత మిథెమోగ్లోబేనియం అనేసి మనకు నైట్రేట్స్ ఏదైతే నలభై ఎనిమిది మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా వచ్చేవాడిని బ్లూ బేబీ సిండ్రోమ్స్ కూడా అంటారు అలాంటి వ్యాధులు రాకుండా కూడా నివారించడానికి క్వాలిటీ పరీక్షలు చేయటము తర్వాత రైతులకు కూడా తగు సూచనలు ఇవ్వటం మా శాఖ ద్వారా చేస్తాం ఇప్పుడు ఇంతకుముందు ఒక పది సంవత్సరాల ముందు బోర్లు వేస్తే చాలా త్వరగానే వాటర్ వచ్చేవి కానీ ఇప్పుడు చాలా లోతుకు వెళ్ళి బోరేసినా కూడా నీళ్లు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయం అర్థమవుతుంది దీనికి కారణాలు ఏంటి అంటారు ఇది తెలిసిందే తెలిసిందేమ్మా అంటే మనకు అప్పటికున్న జనాభాతో పోలిస్తే మనకు జనాభా కూడా అత్యంత వేగంగా పెరుగుతుంది అయినా ప్రతి జనాభా కూడా పట్టణీకరణ పట్టణాలలో ఉండడానికే మనకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆధునీకరణ చేసేటప్పుడు మనకు వర్షపు నీరు అనేది మనకు ఫ్లో అయిపోతుంది ఆ రోడ్స్ మీద కానీ సిమెంట్ పేమెంట్స్ కూడా అది కూడా తిరుగుతాయి అంటే జనావర కూడా జనాభా ఎక్కువ అయిపోయినప్పుడు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అది కూడా ఒక మనకు పడిపోవడానికి అంశమే తర్వాత బోర్లు కూడా ఎక్కువగా అంటే వాళ్ళకి జనాలను ఎక్కువగా వేయటము బోర్లను కూడా అంటే బోర్లను వేయడం కూడా కట్టడిగా లేకుండా బోర్లను ఎక్కువగా మనం వేయటము వేయటమే కాకుండా బోర్లను వినియోగించుకోవటం కూడా అది కూడా అంటే అవసరమైనకు మేరకే కాకుండా అనవసరమైన కూడా మనకు బోర్లను ఉపయోగించుకోవటం అది కూడా అంటే సాగు విస్తీర్ణం కూడా రైతులు పెంచుతూనే ఉంటారు అంటే ఈ జనాభాకు సరిపడా అలాంటి మనకు కావాల్సిన వరి ప్రధాన పంటలు కానీ మనకు తిండి కావలసిన కానీ కూడా మనకు అన్ని పెంచాలంటే సాగు విస్తీర్ణం అనేది పెంచుతుంటారు అయినా మనకు వాతావరణంలో కూడా అనూహ్యమైన మార్పులు కూడా సంభవించడం అంటే ఒకటేసారి వర్షం అధికంగా పడటం లేకపోతే వర్షాలు కంటిన్యూస్ వ్యాపిచ్చి పడటం కూడా మనకు భూగర్భ జలాల లోపలికి పోవటానికి ఆస్కారం ఉంది వర్షాలు అనేది కూడా మనకు అంటే ఎప్పుడైతే వర్షాలు నిదానంగా పడతాయో అప్పుడు మనకు భూగర్భ జలాలు అనేది మనకు పెరగటానికి ఉంటుంది అంటే నిలకడగా ఉన్న వర్షాలు అనేది మనకి ఇప్పుడు లేవు పడితే మనకు ఒకటేసారి అకస్మాత్తుగా పడటము లేకపోతే పడకుండా ఉండటం అది కూడా మెయిన్ కారణం తర్వాత వాగుల్లో కూడా నీరు అనే వాగుల్లో ఇసుక కూడా యథేచ్ఛగా తరలించడం వాగుల్లో కూడా నీరు ఇసుక అనేది లేకపోవటం కూడా మెయిన్ కారణం తర్వాత వాననీటి సంరక్షణ చర్యలు కూడా మనం అంతంతగా అంటే తీవ్ర దానికి ఎంత మనం మేరకు చేయాలో అంతవరకు చేయలేకపోవటం కూడా ఒకటి తర్వాత అడవులను నరికి ఇప్పుడు అలా అడవులను నరికి వేస్తున్నాము అంటే గ్రీనరీకి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవ్వాలి అంటే అడవులను నరికి వేయటం కానీ అంటే జన వనరులను పునరుద్ధీకరణలు చేయటం కానీ ఏదైనా కూడా అలాంటివి మనం చేయకపోవడం వల్ల కూడా అంటే దానికి జల ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలనో ఇంపార్టెంట్ అంటే నీటిని మనం ఎప్పుడు వాడుకోవడం ప్రక్రియలోనే ఉన్నాం కానీ పెంపొందించుకోవడానికి పెంపొందించడానికి కృషి చేయకపోవడం కూడా మనకు భూగర్భ జలాలు పడిపోవడానికి మెయిన్ రీజన్ వాన నీటి సంరక్షణ అంటే ఏంటి అంటే దీన్ని పెంపొందించుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి అంటారు అంటే మనకు వాన వచ్చినప్పుడు మా వర్షం మీద వచ్చినప్పుడు పొంగిపోయి వరద రూపంగానే చాలా మటుకు మనకు వెళ్ళిపోతుంది అట్లా కాకుండా భూమి పైన కానీ భూమి పొరల్లో కానీ లోపల కానీ మనం నిల్వ చేసే అంటే వాన నీటిని నిల్వ చేసే ప్రక్రియను వాననీటి సంరక్షణ అంటే వర్షం వచ్చినప్పుడు పట్టుకోవటమే మనకు సంరక్షించుకోవటం అనమాట అంటే ఆ పట్టుకున్న నీటిని మనకు అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు కాబట్టి మనం వాననీటిని సంరక్షణ చేయడానికి అనమాట అంటే మనకు అదే అనుకుమా భూగర్భ జలాలని నిల్వ చేయడానికి పెద్దగా సపరేట్ ఏమి అవసరం లేదు అదే ఉపరితల జలాలని అంటే మనకు ఒక ప్లేస్ కావాలి చేయాలి దీనికి ఏం అవసరం లేదు ఆటోమేటిక్ గా మనకు ప్రకృతి ప్రసాదించిన వరం ఇది భూగర్భం అంటే జనాభాను తరలించాల్సిన వరదలు వచ్చినప్పుడు జనాభాను తరలించాల్సిన అవసరం లేకుండానే పర్యావరణానికి హాని కాకుండానే వరద ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మనకు భూగర్భ జలాలు చాలా చాలా మనకి సేఫ్ సైడ్ గా ఉంటాయి అంటే మనకి ఈ వరద నీటిని మనం మలుచుకోవడం ద్వారా సంరక్షించుకోవడం ద్వారా కూడా మనకు భూగర్భ జల మట్టాలు పెరుగుతూ ఉంటాయి అండ్ మనము అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా ఆర్టిఫిషియల్ రీఛార్జ్ చేయటం ద్వారా కూడా మనము లోపలికి పంపించుకోవచ్చు అంటే దాన్ని బట్టి చెక్ డ్యామ్స్ కానీ పర్కులేషన్ ట్యాంక్స్ అంటే ప్రాంతాన్ని బట్టి ఇలాంటివి మనం చేసుకోవాలి పర్కులేషన్ ట్యాంక్స్ ఫామ్ పాండ్స్ కానీ ఇలాంటివన్నీ గల్లీ ప్లగ్స్ అంటే మట్టితో రాళ్లతో కానీ నీటికి అడ్డుకట్టలు వేసే వాటిని మనం గల్లీ ప్లగ్స్ అంటాం నుంచి కూడా నేల అంటే వృధా కాకుండా నేలలోకి ఇంకింపజేయచ్చు ఇంకొకటి ఎండిన బావుల్లో కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే నేల మీద ప్రవహించే నీటిని రీఛార్జ్ ద్వారా అక్విఫర్స్ అక్విఫర్స్ అంటే మనకి ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటుంది అంటే గ్రౌండ్ వాటర్ పైనుంచి ఇంకి లోపల ఒక అక్విఫర్గా మనకి జల బండారుగా బండారంగా తయారవుతుంది దాన్ని అక్విఫర్ అంటారనమాట అంటే అక్కడ అక్కడికి మనము నేలలోని రాతి పొరల నుంచి మనం రీఛార్జ్ అక్కడ రీఛార్జ్ వరకు మనం చేసుకోవచ్చు రాతి పొర మనకు భూగర్భ జలాలు పెరగడానికి ఎండిన బావులు రీఛార్జ్ చేయటం రాళ్లతో అడ్డ అంటే గేబియన్ స్ట్రక్చర్స్ కూడా అంటారు అనమాట స్ట్రక్చర్స్ ద్వారా అంటే చిన్న చిన్న కాల్వల చుట్టూ స్టీల్ మెష్యూ లేకపోతే రాళ్లతో గోడ అడ్డకట్టలు కూడా మనం వేసుకోవచ్చు తర్వాత కూడా మనం అన్నట్టు కదా ప్రవహించే నీటికి చిన్న అడ్డుకట్టలు వేయటం చెక్ డ్యామ్స్ కూడా మనం చేసుకోవచ్చు నీటి కుంటలు కూడా మనకి అంటే ప్రతి రైతు కూడా నీటి కుంటలు పంట పొలాల్లో కూడా మనం చేసుకోవచ్చు నీటికుంటలు తర్వాత రీచార్జ్ షాప్స్ రీఛార్జ్ షాప్ అంటే ఎక్కడైతే మనకు చెక్ డ్యామ్స్ అక్కడ ఉన్న దగ్గర జల శాఖ నుంచి మేము నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వేసామా యాభై నలభై ఎనిమిది స్ట్రక్చర్స్ రీఛార్జ్ షాప్స్ రీఛార్జ్ షాప్ అంటే ఎక్కడైతే మనకి చెక్ డ్యామ్స్ ముందర ఒక బోరుబావిని నిర్మించేసి ఎండిన రాతి పొరల వరకు ఆ అంటే మన కేసింగ్ దించేసి స్టార్టెడ్ కేసింగ్ చేసేసి అంటే డైరెక్ట్ గా మనకు చెక్ డ్యామ్స్ అక్కడ అరెస్ట్ అయిన వాటర్ మనకి రీఛార్జ్ షాప్స్ నుంచి మనకి లోపలిగా వెళ్ళిపోవడానికి మనకు త్వరితగతిన లోపల వెళ్ళిపోవడానికి మనకి రీఛార్జ్ షాప్స్ ఉంటాయన్నమాట అంటే ఎక్కడైతే మనకు చెక్ డ్యామ్స్ నుంచి మనకు పది శాతమే వెళ్ళిపోతుంటే కానీ ఈ రీఛార్జ్ షాప్స్ నుంచి డైరెక్ట్గా మనకి యాభై నుంచి అరవై శాతం వరకు మనకు భూగర్భ జలాలకి ఆ వరద నీరు అనేది చెక్ డ్యామ్స్ నుంచి కిందికి పోకుండా ఇక్కడే అరెస్ట్ చేసి మాకు మనకి భూగర్భ జలాలు త్వరగా పెరగడానికి మనకి అవకాశం ఉంటుంది అంటే ఈ రీచార్జ్ షాప్స్ నుంచి మనకి ఎప్పుడైతే మనకు ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుందా త్వరిత వెళ్ళిపోవటం వల్ల చుట్టుపక్కల ఉన్న బోరు బావులన్నీ కూడా మనకి ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ సిస్టమ్ అనేది మనకి ఇంకా ఇంకా ఎక్కువ డెవలప్ కాలేదు ఈ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి రీఛార్జ్ షాప్స్ అనేది కూడా తర్వాత ప్రతి రైతులో కూడా ఎండిన పొలాల్లో కూడా ఎండిన బోరు బావులకి నీళ్లు మరలించుకోవటం కూడా మనకు చేసుకోవాలి డిఫరెంట్ గా అంటే ప్రతి దాన్ని కూడా నీటిని సంరక్షించుకోవటం అదే నీటిని ఇంకింపజేసుకోవటం కూడా రెండు బాధ్యతాయుతంగా చేసుకోవాలి మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు చేసుకోవచ్చు అనేసి నాగర్కూలు జిల్లాలో కల్వకుర్తి మండలాల్లోని డిఫరెంట్ విలేజెస్ లో మొత్తం నలభై ఎనిమిది రీఛార్జ్ షాప్స్ ని మా శాఖ ద్వారా చేపట్టడం జరిగింది అయితే యాక్సిలరేటెడ్ యాన్యువల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ట్వంటీ టూ లాక్స్ లీటర్స్ త్రూ మనకు రీఛార్జ్ షాప్స్ నుంచి అంటే ఒక సీజన్ లో మనకి త్వరితగతిన మనకు నీళ్లు ఇంకిపోవడం నీళ్లు లోపలికి భూమిలోకి చేరటం అనేది జరుగుతుంది అంటే అక్కడ అంతా మనకు డ్రై అక్విఫర్స్ ఉంటాయి అంటే ఎండిపోయిన రాతి పగుళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మనకి ఇమీడియట్ గా లోపలికి వెళ్ళటానికి మనకి ఉంటుంది అయితే ఈ వీటి రీఛార్జ్ షాప్స్ నుంచి కూడా అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా రిసోర్స్ ఇట్లాంటి దానికి రిసోర్స్ పర్సన్స్ ని కూడా పెట్టి ప్రజల్లో అవగాహన చేయించడానికి మరి కూడా డిపార్ట్మెంట్ నుంచి టేకప్ చేస్తున్నారు ఇప్పుడు మనకు ఎక్కువ మనకు పట్టణ ప్రాంతాల కాబట్టి దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంటే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హామ్ అంటే ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలని రీఛార్జ్ చేసుకోవటం అంట అంటే హండ్రెడ్ చదర మీటర్లు పైకప్పు విస్తీర్ణం ఉన్న అంటే ఇంటికి మనకు రీచార్జ్ ఒక్క సీజన్ లో మనకు రీఛార్జ్ పిట్ ద్వారా డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల నీళ్లు మనకి భూగర్భ జలాలుగా మనకు లభ్యమవుతాయి అంటే అదనంగా మనకు డెబ్బై రెండు క్యూబిక్ మీటర్లుగా మనం చేసుకోవచ్చు అంటే ఈ ఒక్క నలుగురు వ్యక్తులున్న కుటుంబంలో హండ్రెడ్ లీటర్స్ చొప్పున మనం నైన్టీ ఫైవ్ డేస్ మనం ఈ వాటర్ ని యూస్ చేయించుకోవచ్చు అంటే మనం వర్షాలు అనేది మనం చిన్నదే అనుకుంటాం కానీ మన అంటే వాటిని మనం చేసుకున్నప్పుడు వాటిని పొదుపుగా పట్టుకున్నప్పుడు వాటిని మనకి తెలుస్తుంది అనమాట అది అంటే ప్రతి వాళ్ళు కూడా అంటే ఎంత రూఫ్ టాప్ ఏరియా ఉంటే అంత ఎక్కువగా రీఛార్జ్ పిట్స్ తవ్వుకోవటం అంత ఎక్కువగా నీటిని నీటిని వర్షపు నీటిని పట్టుకొని మనం రీసైకిల్ వాటిని శుభ్రం చేసుకొని ఫిల్టరేషన్ చేసుకొచ్చుకుని వాడుకోవచ్చు అది కాకుండా మనకి వాటిని భూమిలోకి కూడా ఇంకింపజేసుకోవచ్చు ఈ అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రతి దగ్గర కూడా అంటే ఈవెన్ ఇండస్ట్రీస్ లో గానీ ఎక్కడైనా కూడా ప్రతి స్ట్రక్చర్ దగ్గర కూడా దీనికి మనకు ఇంకుడు అనేది మనకు ఇంపార్టెన్స్ తీసుకోవాలి అదే మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనము అంటే ప్రతిది కూడా కమ్యూనిటీ సోక్పి మనకు ఇంటింటికి కూడా ప్రతి దానికి మ్యాజిక్ పిట్స్ అని ఆల్రెడీ మనకు చేస్తున్నారు మ్యాజిక్ సోక్పిట్స్ తో పాటు కూడా మనకు కమ్యూనిటీ సోక్పిడ్స్ కూడా మనము అంటే నీటిని నీటిని ఇంటిలో ఉపయోగించే నీటిని కూడా మనం వృధా చేయకుండా వాటిని మనం రీఛార్జ్ చేసుకోవటం లేకపోతే మన కిచెన్ అట్లాంటి వాటిని మనం గార్డెనింగ్స్ కి ద్వారా కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు నీటిని రీచార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు గత పది సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు ఇంతకుముందు నాగర్ నాగర్కర్నూలు జిల్లా అలాగానే మనకు అదొక రకమైన కరువు ప్రాంతంగా అంటే తాగునీటికి కూడా మనకు చాలా ప్రాబ్లంగా ఉండేది మనం రెండు వేల పదకొండు పన్నెండు నుంచి మనకు యాన్యువల్గా ఎంత ఉంది గరిష్టంగా చూస్తే పదమూడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు ఉండేది పన్నెండు పదమూడు సంవత్సరంలో పదిహేడు పాయింట్ జీరో మీటర్లు ఉండేది అప్పుడు అంటే పది ఏళ్ల కిందట పదిహేను మీటర్ల అంటే భూగర్భ జల మట్టాలు ఇప్పుడు మనకు ఇరవై ఇరవై ఒకటికి వచ్చేసరికి మనకు ఆరు మీటర్ల పైకి ఎదిగింది తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చేసరికి మనకు ఆరు పాయింట్ మూడు జీరో మీటర్లుగా మనకి ఎదిగింది అంటే గణనీయంగా అంటే యాన్యువల్ ఆవరేజ్ లో కూడా మనకి సగటులో పదేళ్ల సగటు మనకు వచ్చేసేసి మనకు తొమ్మిది పాయింట్ రెండు రెండు మీటర్లు అంటే ఆల్మోస్ట్ తొమ్మిది మీటర్లు మనకు సగటులో మనకు భూగర్భ జలాలు పెరిగింది అంటే అన్ని పీజోమీటర్లలో అంటే మేము రికార్డ్ చేస్తున్న పీజోమీటర్లలో పది సంవత్సరాల నుంచి పాయింట్ ఫైవ్ టూ మీటర్ల నుండి అధికంగా అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు మీటర్ల పెరుగుదల కనిపించింది అదే మనకి ఎక్కడైతే మనము ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ వాటర్ లెవెల్స్ తీసుకున్నప్పుడు రెండు వేల పదహారులో మాన్సూన్ అంటే ఋతుపవనాలకు ముందు ఇరవై మీటర్లుగా ఉండేది తర్వాత పోస్ట్ మాన్సూన్లో పద్నాలుగు మీటర్లుగా ఉండేది అదే మనం రెండు వేల ఇరవై ఒకటికి వస్తే మాన్సూన్లో ఏడు మీటర్లు గాను పోస్ట్ మాన్సూన్స్లో ఐదు పాయింట్ మీటర్లు గాను అంటే రెండిట్లో కూడా మనకి డిఫరెంట్గా అంటే ఒక దాంట్లో కూడా మనకి ఋతుపవనాలకు ముందు చూసుకుంటే మనకు పదమూడు మీటర్లు గాను ఋతుపవనాల తర్వాత చూసుకుంటే మనకు తొమ్మిది మీటర్లు గాను అంటే ఏ సీజన్లో చూసుకున్నా కూడా మనకు గత పది సంవత్సరాలతో పోల్చుకుంటే మనకు అన్ని పెరుగుతూనే ఉన్నాయి అంటే ట్రెండ్ ట్రెండ్ అనేది గత పది సంవత్సరాలతో పోల్కుంటే రెండు స్టీప్ ఇంక్రీజింగ్ లోనే ట్రెండ్స్ లోనే అనమాట వాటర్ లెవెల్స్ ట్రెండ్స్ లో మనకు కనిపిస్తుంది చాలా వాటర్ లెవెల్స్ ఐదు మీటర్లకు లోపల కూడా రెండు వేల మనకి పది సంవత్సరాలతో పోల్చుకుంటే మనకి అప్పుడు మనకు నాలుగు వందల యాభై ఐదు స్క్వేర్ కిలోమీటర్లుగా ఉన్నది ఇప్పుడు మనం ప్రస్తుతంగా వచ్చేసరికి రెండు వేల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్లు అంటే అప్పుడు మనకు ఏడు శాతం ఆక్రమించుకున్న భూభాగము ఇప్పుడు మనకు ఇప్పుడు మనకి ముప్పై రెండు శాతంగా అంటే గ్రౌండ్ వాటర్ షాలో వాటర్ లెవెల్స్లో మనకి పెరిగిపోయింది అంటే మనకు ఇరవై ఐదు శాతం మనకు భూగర్భ జలాలు షాలో వాటర్ లెవెల్స్ ఏరియాలో మనకు డిఫరెన్స్గా జల మట్టాల్లో మనకు తేడా కనిపిస్తుంది అదే మనకు డీప్ వాటర్ లెవెల్స్లో కూడా మనకి అప్పుడు అంతకుముందున్న స్క్వేర్ కిలోమీటర్స్ మనకు భూభాగంలో మనకు తగ్గింది అంటే షాలో వాటర్ లెవెల్స్ ఏరియా పెరగటము డీప్ వాటర్ లెవెల్స్ ఏరియా తరగడము అనేసి మనకు ఈ పదేళ్లలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం మేడం ఇప్పుడు భూగర్భ జలాలు పెరగడానికి గల కారణాలు అలాగే సాగు విస్తీర్ణంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంది అంటారు భూగర్భ జలాలు అనేది మనకు పదేళ్ల నుంచి మనకు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పాం కదమ్మా అంటే భూగర్భ జలాలు పెరగటానికి అంటే నాగర్ కర్నూలు జిల్లాలో మిషన్ కాకతీయ ప్రోగ్రామ్స్ తర్వాత మనకి మిషన్ భగీరథ ప్రోగ్రామ్స్ తర్వాత ఎంజీకేఎల్ అంటే ముందుగా మనకి వచ్చేసి మూడు వందల డెబ్బై ఆరు ట్యాంకులను మనం క్రమం తప్పకుండా కూడా మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నింపటం ద్వారా తర్వాత పద్నాలుగు వందల చెరువులను మనం మిషన్ కాకతీయ కింద రెనోవేట్ చేయటం అంటే చెరువు కట్టలు తూములను మరమ్మతు చేయటం కానీ నీటి సామర్థ్యం పూడిక పూడికతీత పనుల నుంచి కూడా మనకి భూగర్భ జలాలు అనేది మనకు పెరగటానికి దోహదపడుతున్నాయి అట్లాగే మనకు హరితహారే కార్యక్రమంలో కూడా మనకు జిల్లాలో పచ్చదన ప్రాంతాలను పెంచడం కూడా మనకి మేఘాలను మేఘాలు వర్షించడం అట్లాంటివి కూడా వర్షపాతం ఎక్కువ కావడానికి కూడా మనకు ఆస్కారం ఉంది తర్వాత కూడా ప్రధానమంత్రి కృషి సంచ్ పిఎంకేఎస్ వై ఆ ప్రోగ్రాం కింద కూడా వివిధ రకాల ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనం జిల్లాలో అంటే తొమ్మిది వేల మూడు వందల పదిహేడు స్ట్రక్చర్స్ అంటే దగ్గర దగ్గరగా సుమారుగా పదివేల రీఛార్జ్ structures. మనం కట్టడం వల్ల కూడా తర్వాత మనకు మిషన్ భగీరథ పథకం మిషన్ భగీరథ పథకం ద్వారా కూడా ఏడు వందల ఇరవై ఆరు హ్యాబిటేషన్స్ కి మనకు ఉపరితల జలాలను సప్లై చేయడం వల్ల కూడా మనకు భూగర్భ జలాలు అక్కడ కూడా మిగులుబాటులో ఉన్నాయి కాబట్టి దాని నుంచి కూడా మనకు గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ అనేది తగ్గింది అది కూడా కాకుండా హార్టికల్చర్ సిస్టమ్స్ లో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కానీ డ్రిప్ ఇరిగేషన్స్ అంటే స్ప్రింక్లర్స్ తర్వాత బిందు సేద్యము తుంపర్ల సేద్యము అది కూడా మనకు అవన్నీ కలిసి వచ్చే విషయాలు అవి కూడా మనం వాడటం వల్ల కూడా మనకు భూగర్భ జలాలనేవి బాగా పెరుగుతుంది అలా కూడా మనకు సకాలంలో విస్తారమైన వర్షాలు పడటం కూడా మనకు భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడ్డాయి అంటే మనకు ఏదైనా కూడా భూగర్భ జలాలు పెరిగింది అని అంటే రైతు ఎంత ఎక్కువ సాగునీటిని మనం విస్తీర్ణ సాగు విస్తీర్ణం పెంచుకున్నప్పుడే మనకు ఏదైనా కూడా దాని విలువ తెలుస్తుంది కాబట్టి రెండు వేల పదహారు పదిహేడులో మనకు పదహారు వేల రెండు వందల ఇరవై హెక్టార్లు సాగు చేస్తే నాగర్ కర్నూలు జిల్లాలో అదే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వానాకాలంలో యాభై మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు హెక్టార్లు సాగులోకి వచ్చింది అంటే మనకు ఆరు అంటే వివిధ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వివిధ కార్యక్రమాల వల్ల కూడా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఏడు హెక్టేర్లు మనకు అంటే ఇది డ్రాస్టిక్ చేంజ్ మనకు అంత అష్యూర్డ్ ఇరిగేషన్గా మనకి ఉంది కాబట్టి మనకు అంత చేంజ్ మనకు గత ఆరేళ్లుగా మనకి ఇదంతా మనకి ఈ కార్యక్రమాల వల్ల కూడా మనకి కనిపిస్తున్న భూగర్భ జలాలను ప్రభావితం చేసిన అంశాలు అంటే అంటే మనకు సాయిల్ మాయిచర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కట్టడం వల్ల కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఆర్టిఫిషియల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ ఇదన్నీ కూడా మనకు వీటన్నిటి నుంచి కూడా సస్టైనబుల్ ఈల్డ్స్ అంటే సురక్షితమైన ఈల్డ్స్ ఉండటం డగ్ వెల్స్లో కానీ బోర్వెల్స్లో కానీ సస్టైనబుల్ ఈల్డ్స్గా ఉండటం అంటే నాగర్కర్నూలు జిల్లాలో ఇట్ ఈస్ అ జర్నీ ఫ్రమ్ వాటర్ స్కార్సిటీ టు వాటర్ సెక్యూరిటీ ఇన్ నాగర్కర్నూలు డిస్టిక్ అంటే రెండు వేల పదహారుకు ముందు ఒక రకమైన పరిస్థితులు రెండు వేల పదహారు తర్వాత మనకు ఎలా ఉన్నాయి అనేది మనము సక్సెస్ఫుల్ గా నాగర్కర్నూలు జిల్లాలో మనకు కనిపిస్తుందమ్మా ఇప్పుడు జలశక్తి అభియాన్ పథకం కింద జిల్లాలో మీ శాఖ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి మేడం జలశక్తి శక్తి అభియాన్ మెయిన్ గా మనకి క్యాచ్ ది రెయిన్స్ వేర్ ఇట్ ఫాల్స్ వేర్ ఇట్ ఫాల్స్ అనే ఆ నినాదంతో మనకి సాగుతుంది అంటే వాన నీటిని ఒడిసి పట్టండి ఎప్పుడు పడ్డా ఎక్కడ పడ్డా అన్నమాట అంటే ఈ ప్రణాళికలో నీటి సంరక్షణ వాన నీటిని ఒడిసి పట్టుకోవటం తర్వాత చెరువులు వాగులు నీటి కుంటల పునరుద్ధీకరణ నీటి ఇంకుడు గుంతల నిర్మాణము తర్వాత వాటర్ షేడ్స్ అభివృద్ధి అదనపు అడవుల పెంపకం ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఈ ప్రణాళిక ఈ జల్ శక్తి అభియాన్ ప్రోగ్రామ్ లో మనం చేపడుతున్నాము అదే జల్ శక్తి అభియాన్ లో మొత్తము అంటే భూగర్భ జల శాఖ ఎక్కడైతే వర్షపు నీటివి ఏదైతే స్ట్రక్చర్స్ చేయడానికి మా శాఖ తరఫు నుంచి మనము టెక్నికల్ గా సాంకేతిక సలహాలు అందిస్తున్నాము ఈ భూగర్భ జలశాఖ ద్వారా మనకు అత్యధిక వినియోగ మండలాలుగా గుర్తించబడ్డ ఊరకొండ వెల్దండ గ్రామాల్లో ఈ మా శాఖ నుంచి రెండు వందల తొంభై ఎనిమిది రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చెక్చర్స్ తర్వాత తొంభై ఒకటి రీఛార్జ్ షాప్స్ ని మనము సర్వేస్ చేసి ఎంపిక చేయడం అయింది నాగర్కర్నూల్ అదే కూడా మన మున్సిపాలిటీ ఏరియాస్ లో నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో డెబ్బై ఐదు స్ట్రక్చర్స్ అచ్చంపేట మున్సిపాలిటీలో హండ్రెడ్ స్ట్రక్చర్స్ కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా హండ్రెడ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టర్ స్ట్రక్చర్స్ ని మా డిపార్ట్మెంట్ నుంచి మేము టేకప్ చేయడం జరిగింది రైతు నష్టం కార్యక్రమంలో ఒక చిన్న విరామం నన్నెందుకు పిలుస్తారు వెళ్ళి దాంతో చెప్పండి అదే మీ మొబైల్ ఫోన్ పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా ఓహో అదా సంగతి అవును ఇప్పుడు మాట్లాడరా ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడచ్చు ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు వారి నుండి ఫోన్ వస్తుంది ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది ఇదిగో చూడు వచ్చేసింది అంటే దీని అర్థం వేచి అందుకే నన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్ తో సంప్రదించండి రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు భూగర్భ జల సంరక్షణకు సంబంధించి చట్టాలు ఏమైనా ఉన్నాయా మేడం వాటి గురించి చెప్పండి భూగర్భ జలాలు రక్షిత మంచినీటి వనరులు అతి వినియోగాన్ని నివారించేందుకు మా జూన్ ఒకటి రెండు వేల రెండు నుంచి వాటర్ అండ్ ల్యాండ్ ట్రీ యాక్ట్ అనేది మనకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అమల్లోకి వచ్చింది అంటే రాష్ట్రంలోని జనవనరులు ముఖ్యంగా బోర్లు కానీ బావులను కానీ నమోదు చేసే ప్రక్రియలు భూగర్భజల పరిమాణాన్ని అనుసరించి కొత్త బావులను ఎంపిక చేసేవన్నీ ఇవన్నీ కూడా అంటే భూగర్భ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడము తర్వాత ఎక్కడైతే అత్యధికంగా వినియోగించిన గ్రామాల్లో క్రమబద్ధీకరించ చేయటం అంటే తాగునీటికి మీద వాటికి మిగతా వాటికి కమర్షియల్ యూసేజ్కి అగ్రికల్చర్కే కానీ ఇండస్ట్రీస్కే కానీ మనం నిషేధించడానికి తర్వాత గృహ నిర్మాణ ప్లాన్ ఆమోదించడానికి ఇవన్నీ కూడా చట్టంలో వివిధ రకాలుగా మనము ఈ యాక్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు యాక్ట్లో అంటే భూగర్భ జలాల సంరక్షణ గురించి మనకు మెయిన్గా ఈ యాక్ట్ అనేది మనకు ఈ చా అమల్లోకి వచ్చింది అంటే వాడుకలోనే ఉన్న మనము అంటే రైతులు కూడా వాడుకలో ఉన్న బావులన్నిటి కూడా మనం ఈ చట్టం కింద కంపల్సరీగా మనం నమోదు చేయించుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఉపయోగించే బావులు ఎట్లా ఉన్నాయి అంటే ఆ బావుల ద్వారా కూడా అంటే వాళ్ళు బోరు ఉపయోగిస్తున్నారా బావులు ఉపయోగిస్తున్నారా ఏదైనా సరే నీటి వనరు అనేది మనం ఏదైనా ఉంటే భూగర్భజలని ఉపయోగించుకో వనరు ఏదైనా కూడా వాళ్ళు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత కూడా మనకు ఎవరైనా కొత్త బావిని కానీ బోరు బావిని కాని వేసుకోవాల్సినప్పుడు భూగర్భజల శాఖను సంప్రదించడానికి కన్సర్న్ మండల్ వాళ్ళ అథారిటీ నుంచి కూడా మనకి వాళ్ళు ప్రపోజల్స్ మనకు పంపించడం చేస్తే తర్వాత అంటే ఆటోమేటిక్గా మనం భూగర్భజల అన్వేషణలు మా శాఖకు రిఫర్ చేస్తే జల అన్వేషణలు జరిపేసేసి అంటే అనువైన ప్రదేశం ఎలా ఉంది దాన్ని అనుకూలమైన అంటే రైతులు నష్టపోకుండా అలాంటి ఆర్థికంగా ఏదంటే అది వేసుకోకుండా మళ్ళీ వాళ్ళకు ఎందుకంటే కొన్ని కొన్ని ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు అలా రాకుండా చట్ట పరిధికి లోపడి అంటే చట్ట ప్రకారంగా ఎలా ఉంటుంది అంటే ఆ నామ్స్ ప్రకారం రెండు వందల యాభై మీటర్లకు మనము డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ నుంచి వేయడానికి అలాంటివన్నీ నియమ నియమాలన్నీ పాటిస్తూ మా శాఖ ద్వారా టేకప్ చేసేసి వాటికి చేస్తాము అంతేకాకుండా మొన్న మనకు ఏప్రిల్ ఇరవై రెండు యాజ్ పర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ ప్రోగ్రామ్ ఆ దాని కింద కూడా మా భూగర్భజల శాఖ డైరెక్టర్ గారు అందరి కలెక్టర్లకు కూడా మనకు లెటర్ రాయడం జరిగింది ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో న్యూ బోర్వెల్స్ పర్మిషన్స్ కానీ తర్వాత రిగ్గు రిజిస్ట్రేషన్స్ కూడా మా శాఖ ద్వారా చేపడతాం ఇవి రెండు కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలోనే లోనే వచ్చాయి అంటే పదిహేను రోజుల లోపల మనము వాటిని పరిష్కరించేసి అంటే సర్వేలు చేయటం కానీ లేకపోతే రిగ్గు రిజిస్ట్రేషన్స్ కానీ మనం చేయించుకోవచ్చు అంటే కొత్త భావిక ఎంపిక అనేది మనము కంపల్సరీగా మనము ఈ వాల్టా చట్ట ప్రకారము మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆన్లైన్ అప్లై చేసుకొని మనం పర్మిషన్ తీసుకోవటం అంటే దాని ద్వారా కూడా మనకి బోర్ అనేది అథెంటికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ పాస్ వెబ్ ప్లాట్ఫామ్ మీదనే మనము ఇవన్నీ చేసుకోవచ్చు అంటే త్వరితగతిన చేసుకోవచ్చు అంటే వాటిని బోర్వెల్స్ కి మనకు వాటి అన్వేషణలు చేపట్టుకుని నిర్దిష్టమైన ప్రదేశాల్లో మనం ఎంపిక చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు వరల్డ్ వాటర్ డే రెండు వేల ఇరవై రెండు ప్రత్యేకత అలాగే భూగర్భ జలాల పెంపు కోసం మీ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి వరల్డ్ వాటర్ డే ప్రత్యేకత ఈసారి మనకి థీమ్ ఏంటంటే మా గ్రౌండ్ వాటర్ మేకింగ్ ఇన్విజిబుల్ టు విజిబుల్ అంటే విజిబుల్ అంటే ఎక్కడైతే మనకు లోపలికి వెళ్ళిపోయిందో కనిపించకుండా పోయిన భూగర్భ జలాలని మనం కనిపించేట్టుగా చేయటం ఈ ఈ వరల్డ్ వాటర్ డే ప్రత్యేకత అనమాట అంటే గ్రౌండ్ అంటే విజిబుల్ గా చేయాలి అంటే ఆర్టిఫిషియల్ గా వాటిని ఎక్స్ అంటే రీఛార్జ్ చేసేసి మనం విజిల్ విజిల్గా గా తీసుకురావటం అనేది మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ సంవత్సరం అదే మనము ఈ శాఖ ద్వారా మేము కూడా అంటే ఎక్కడైతే ఓవర్ ఎక్స్ప్లైటెడ్ విలేజెస్ అంటే భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నారో అట్లాంటివి లేకపోతే భూగర్భ జలాలు కాలుష్యమైన ప్రాంతాలే ఉండొచ్చు అట్లాంటి ప్రాంతాలు మేము అంటే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ప్రోగ్రాం కింద వాళ్ళకి అవగాహన సదస్సులు అంటే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ మహిళల్లో కానీ అందరికీ చైతన్యవంతం చేయడానికి ఆ హైడ్రాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేసి క్రియేట్ చేస్తున్నాం అంటే ఐఈసి యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఐఈసి యాక్టివిటీస్ కూడా ఇలాంటి గ్రామాల్లో కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనం చేసేస్తున్నాం తర్వాత కూడా స్కూల్స్లలో మనకు ఎక్కడైతే అంటే విద్యార్థులకి మన చిత్రలేఖనం పోటీలు అంటే వాటర్ మీద భూగర్భ జలాల ఆవశ్యకత వాటి పొదుపు వాటి వినియోగం మీద మనము వాటికి ఎలక్ట్రూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా అంటే విద్యార్థుల్లో స్పృజన కలిగించడానికి ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కూడా మేము భూగర్భజల శాఖ ద్వారా చేపడుతున్నాం అంటే విద్యార్థి దశ నుంచే మనకు అలవాటు చేసుకోవటం వీటి మీద అనేసి అట్లాంటిగా తర్వాత కూడా మొన్న భూగర్భ అంటే ఈ వరల్డ్ వాటర్ డే నుంచి పిల్లలతో అంటే డిఫరెంట్ గా నీటి మీద అంటే నీటి పొదుపు గురించి నీటి ఇంపార్టెన్స్ గురించి వాటి ప్లాకార్స్ ను కూడా పెట్టుకుని పిల్లలతో అంటే విద్యార్థుల మీద కూడా హైలైట్ చేసేసి మొన్న ర్యాలీస్ తీసాము అనమాట ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా చేశాము అవగాహన మేడం ఇప్పుడు పూర్వకాలంలో కూడా భూగర్భ జలాలు ఉండేవి వాటితో వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుడు అడగంటని నీళ్లు ఇప్పుడు ఎందుకు అడగంటుతున్నాయి అంటారు అంటే చాలా మంచి ప్రశ్న అంటే పూర్వీకులు కూడా మనకి వ్యవసాయం అనేది మనము బోర్బాలు అంటే మనకు అప్పుడు ఓపెన్ వెల్స్ ఎక్కువగా ఉండేవి చేసేవాళ్ళు అంటే మనకు ఇప్పుడు ఈ విషయంలో మనం కాకతీయులను గుర్తు తెచ్చుకోవాలి అంటే ప్రతి ప్రాంతంలో వాళ్ళు కాకతీయులు అంటే భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాననీటి సేకరణ వ్యవస్థ ఉండేది అంటే ఎన్నో గొలుసుకట్టు చెరువులు కూడా మనం నిర్మించారు అప్పుడే అనమాట అంటే వ్యవస్థలో వర్షపు నీటిని పట్టుకోవడానికి చెరువులు మనకి నిల్వ చేసే విధానాలను అమలు పరుస్తూ మనకు అలాంటి వర్షపు నీటి సేకరణ చేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే వినియోగ ఉపయోగించడం కూడా ప్రపోర్షనేట్ గా అంటే ఎంత వర్షం పడుతుందో దానికి తగ్గట్టుగానే మనము అంటే మోట బావులు ఉండేవి కదమ్మా అంటే వాళ్ళు కూడా మనకు మూట బావుల్లో కూడా ఊట ఎంత వస్తుందో అంతగా తీసేవాళ్ళు అనమాట అంటే తీసేది తర్వాత దానికి రెండు సమన్వయం చేసేవాళ్ళు కాబట్టి అలాంటి నీటి అవసరానికి మించి నీటి వనరులపై ఒత్తిడి లేకుండా కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు మనకి ప్రాబ్లం అనేది కనిపించేది కాదు ఇప్పుడు మీ శాఖ ద్వారా రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి మేడం అంటే ప్రతి రైతు కూడా ఎక్కడ పొలంలో ఎక్కడ పడితే అక్కడ వేసుకోకుండా భూగర్భ జలాన్ని మనకి అంటే భూగర్భజల శాఖని సంప్రదించేసి వేసుకోవటం ఒకటి మొదటిగా తర్వాత బోరుబావిని కూడా సంబంధిత దగ్గర మనము విధిగా వాటిని నమోదు చేయించుకోవటం తర్వాత అధిక మొత్తంలో వర్షపు నీటిని తన పొలంలో పడిన ఆర్థిక వర్షంలో నీటి నీటిని కూడా సేకరించేసి ఇంకిప్ప చేసుకోవటం కానీ తర్వాత మనకి ఇప్పుడు ఉపాధి హామీ కింద కూడా మనకు ఇలాంటి నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు ఆ నీటి సంరక్షణ చర్యలు కూడా వాటి కర్తవ్యంగా నిర్వర్తించి చేసుకోవటం నేల కోతకు గురి కాకుండా అంటే వాళ్ళకు అడ్డంగా దున్నుకోవటం ఫస్ట్ వర్షం మనకు వర్షం వచ్చినప్పుడు సాయిలు కొట్టుకుపోకుండా సంరక్షణ చర్యలు చేయించుకోవటం తర్వాత ఎక్కడైతే వాగులు వంకలు ప్రారంభం అవుతాయో అంటే మా దగ్గర ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు అక్కడే మనకి అన్ని డిజాస్టర్ అంటే ఆ నీటిని మనం అక్కడే కా కాపాడుకోగలిగితే మనకు వరద నీటిలో వెళ్లకుండా ఉంటుంది అక్కడ మనం కాపాడు చేసుకోవటం తర్వాత ఒక పంట ప్రణా నీ పంట నీరు ప్రణాళికను అమలు పరుచుకోవటం సహజ వనరులని మనం ఉపయోగించుకోవటం కూడా మనం చేసుకుంటే రైతులకి మనకి భూగర్భ జలాలకి మనకు విలువనిస్తూ మనం సేద్యం చేసుకోవడం నేర్చుకోవాలి చివరిగా మా ప్రేక్షకులకి భూగర్భ జలాలపై ఇచ్చే సందేశం ఏంటి భూగర్భ జలాలను వెలికి తీయటానికి అనువైన స్థలాలు ఎంపిక చేసుకోవటం కానీ తర్వాత భూగర్భ జలాలను సంరక్షించుకోవటం అభివృద్ధి పరుచుకోవటం అంచనా వేయటం ఇవన్నిటికి కూడా ఒకవేళ మా మా భూగర్భ జల శాఖ సాంఖ్యం శాఖ సాంకేతిక సలహాలను రైతులే కాదు ప్రజలు కూడా ఆందరి అంటే ఏదైనా కూడా మనం నీటిని అయితే సృష్టించలేం కానీ సంరక్షించుకోవడం బాధ్యత అనేది చేసుకోవాలి భూగర్భ జలన్ని ఇష్టారాజ్యంగా తోడుకోవటం కాదు కష్టమైనా సరే మనం భూగర్భ జలాలను ఇంకింప చేసుకోవటం మన బాధ్యత అనేది మనం తెలుసుకుంటే నీటి సంరక్షణ అనేది మన ఒక సామాజిక బాధ్యత అనేది తెలుసుకోవటం కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అంటే వాతావరణ మార్పులను అనుషంగా వచ్చే కష్టం కూడా వాటిని మార్చుకుంటూ మనము నీటి సంరక్షణ చర్యలు చేపట్టుకుంటూ రైతులు ఆర్థికంగా ముందుకు వెళ్లాలనేసి మేము అందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం నాగర్ కర్నూలు జిల్లాలో ఎలాంటి భూగర్భ జలాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అలాగే వాటిని ఎలా సంరక్షించుకోవాలి ఒక్క రైతులే కాదు ప్రజలందరూ కూడా దీని బాధ్యత ఉంది భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం భూగర్భ జలాలు నాగర్ కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి అలాగే మీ శాఖ ద్వారా వాటిని సంరక్షించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటన్నిటి గురించి వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇదే ఇవాటి రైతు నేస్తం కార్యక్రమం మరో రైతు నేస్తం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రి